అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి బ్లోజన్స్ టెక్స్ట్ బుక్స్లో ఫోర్త్ క్లాస్ బ్లోజన్స్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దానికి అనుసంధానంగా వచ్చిన వర్క్ బుక్లోని పేజ్ నెంబర్ 82లో ఉన్న 5.6 వర్క్షీట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫైండ్ ద ఆడ్ వన్, అంటే వేరుగా ఉన్న దాన్ని గుర్తించండి అనేసి. ఏం వేరుగా ఉన్నదాన్ని అంటే, నాలుగు పదాలు ఇస్తారు, ఆ నాలుగు పదాల్లో మూడు పదాలు ఒకదానికొకటి లింక్గా ఉంటాయి, కానీ ఒక పదం మాత్రం లింక్ నుంచి వేరేగా ఉంటుంది. అలాంటి పదాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫిషర్మ్యాన్, హిల్, సీ, ఫిష్. ఇక్కడ మీరు చూసుకుంటే ఫిషర్మ్యాన్ అంటే చేపలు పట్టేవాడు. ఎక్కడ పడతాడు చేపలు? నదిలో అయినా పడతాడు, సముద్రాల్లో అయినా పడతాడు. ఫిషర్మ్యాన్కి ఫిష్తో లింక్ ఉంటుంది, కాబట్టి ఫిషర్మ్యాన్ ఖచ్చితంగా సముద్రానికి వెళ్ళి చేపలు పడతాడు. కానీ హిల్తో ఏముంది పని? ఖచ్చితంగా ఆడ్ వన్, ఏదైతే వేరుగా ఉన్నదాన్ని చూడమన్నారు కాబట్టి మనం ఏం చేస్తాం, వేరుగా ఇక్కడ ఏముంది, కొండ ఉంది. కొండ ఉండాల్సిన అంత అవసరం అనేది ఏం లేదు. సముద్రాన్ని అనుకున్న కొండలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఫిషర్మ్యాన్ అనే అతను సముద్రానికి వెళ్తాడు, చేపలు పడతాడు. కాబట్టి ఆడ్ వన్ ఏంటి, సంబంధం లేనిది ఏంటి అంటే హిల్, కొండ. తర్వాత హట్, హౌస్, ప్యాలెస్. ఈ హట్, హౌస్, ప్యాలెస్ ఈ మూడు కూడా ఇల్లు అని చెప్పడానికి. హట్ అనేది పూరి గుడిసె, హౌస్ అంటే నార్మల్గా ఉండే హౌస్, ప్యాలెస్ అంటే రాజులు ఉండేది. కాబట్టి ఈ మూడు కూడా మనుషులు ఉండడానికి. నెట్ అంటే ఏంటి, చేపలు పట్టే వల. వలకిను హట్కి, హౌస్కి, ప్యాలెస్కి సంబంధం లేదు, కాబట్టి నెట్ అనేది ఆడ్ వన్. తర్వాత వాటర్, వైఫ్, హస్బెండ్, సన్. వాటర్ అంటే నీళ్లు, వైఫ్ భార్య, భర్త కుమారుడు. భార్య భర్త కుమారుడు ఓ ఫ్యామిలీకి సంబంధించిన వాడు. వాటర్ నీళ్ళు అనేది ఫ్యామిలీలో ఒక మెంబర్ ఏం కాదు, వేరు. కాబట్టి ఆడ్ వన్ అనేది వాటర్ అన్నమాట. తర్వాత గోల్డ్, డైమండ్, క్రోన్, చైర్. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే గోల్డ్, డైమండ్, క్రౌన్, బంగారం, వజ్రం, ఈ రెండిటితో క్రోన్ని తయారు చేస్తారు. జనరల్గా క్రోన్ బంగారంతో తయారవుతుంది, డైమండ్ అనేది పొదుగుతారు దానిలో. చైర్ అనేది కాదు, త్రోన్ అని ఉంటే మనం తీసుకునేవాళ్ళం ఆడ్ వన్ కాదులే అని. సింహాసనం అని ఉంటే అన్ని కూడా రాజులకు సంబంధించిందిలే అని అనుకోవడానికి పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ చైర్ అంటే కుర్చీ, మామూలు కుర్చీ. కుర్చీ కన్నా క్రోన్ అంది, కిరీటం. కిరీటం బంగారంతో తయారవుతుంది, డైమండ్ అనేది పొదగబడుతుంది. చైర్ అనేది ఉండదు, త్రోన్ అనో ఏదైనా అంటే ఓకే, ఇట్స్ మనం కన్సిడర్ చేసేవాళ్ళం. కాబట్టి చైర్ అనేది ఆడ్ వన్. తర్వాత చూస్తే రూలరు, స్కూలు, కింగ్, క్వీన్. రూలర్ అంటే పాలించేవాళ్ళు, పాలించేవాడు. కింగ్ రాజు, క్వీన్ రాణి. పాలించేవాడు, కింగ్, క్వీన్ రిలేటెడ్. స్కూల్, స్కూల్కి ఈ మూడు పదాలకి సంబంధమే లేదు. స్కూల్ అంటే పాఠశాల, పాఠశాలలో ఈ లింక్ ఏం లేదు కదా. రూలరు, కింగ్, క్వీన్ అనేవి లింక్డ్, స్కూల్ అనేది ఆడ్ వన్. స్టామ్, తుఫాను, థండర్, వచ్చేసి ఉరుము, లైట్నింగ్, మెరుపు. జనరల్గా తుఫాన్లు వచ్చినాయి అనుకోండి, ఉరుములు మెరుపులు ఉంటాయి. లైట్నింగ్ అంటే మెరుపు, థండర్ అంటే ఉరుము. ఈ మూడు లింక్ ఉంటాయి. హీట్, వేడితో సంబంధం అనేది ఉండదు, ఆడ్ వన్ అనమాట. ఈ విధంగా వీటిలో మనం ఆడ్ వన్స్ ఏమి వచ్చినాయి, హిల్లు, నెట్, వాటరు, చైరు, స్కూలు, హీట్. జనరల్గా రిలేటెడా కాదా అది చూసుకోవాలి. కొంత కన్ఫ్యూజన్ గురి అవుతాం, కొంచెం జాగ్రత్తగా మనం వీటిని చూడాల్సి ఉంటుంది. ఎగ్జామ్లు ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఎగ్జామ్స్లో ఈ ఫైండ్ ద ఆడ్ వన్ అనేది ఉన్నది, యాక్చువల్గా ఉంది ఇంగ్లీష్లో. కాబట్టి ఇప్పుడు ఏదైనా కొత్తగా ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఆడ్ వన్ని ఖచ్చితంగా ఇవ్వవచ్చు. తర్వాత పేజ్ నెంబర్ 83లో ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. లైక్ అంటే ఇష్టం, డిస్లైక్ అంటే అయిష్టం. కైండ్, దయ కలిగి ఉండడం. అన్కైండ్ అంటే దయ లేకుండా ఉండడం. ఫియర్ఫుల్, భయపడడం. ఫియర్లెస్, భయపడకుండా ఉండడం. ఎవర్, ఎప్పుడు. నెవర్, ఎప్పుడూ కాదు. హోప్ఫుల్, ఆశావాదంగా ఉండడం, నమ్మకంతో ఉండడం. హోప్లెస్, నిరాశతో ఉండడం. ఫస్ట్, మొదట, లాస్ట్, చివర. క్లీన్, శుభ్రంగా. అన్క్లీన్, శుభ్రం లేకపోవడం. అగ్రీ, ఒప్పుకోవడం. డిజగ్రీ అంటే ఒప్పుకోకపోవడం. ఈ విధంగా మనం యాంటోనిమ్స్ చూసాం, ఆపోజిట్ వర్డ్స్నే యాంటోనిమ్స్ అని కూడా అంటారు, అది గమనించండి. అట్లానే ఆడ్ వన్స్, ఆడ్ వన్స్ని కూడా మనం చూసాం. అంటే ఏంటంటే ఇచ్చిన వాటిలో ఏదైతే డిఫరెంట్గా ఉందో దాన్నే ఆడ్ వన్ అంటారు. అవి కూడా మనం చూసామన్నమాట, చాలా సింపుల్గానే ఉంటాయి. కాకపోతే కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటాయి, వాటిని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక ఏమైనా మార్పులు ఇలాంటి కొత్త, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో వచ్చేసింది కదా ఫోర్త్ క్లాస్ దాంట్లో, సో